నమస్కారం. ఈఈ న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ ఆదేశానుసారం అనంతగిరి మండల వ్యాప్తంగా జెండా పండుగను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో పార్టీ అధ్యక్షుడు గింజుపడి రమేష్ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చుండూరు వెంకటేశ్వర్లు, కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్రా సుధారాణి, పుల్లారెడ్డి జొన్నలగడ్డ శ్రీనివాసరావు, ఈదుల కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. పట్టుకొమ్మలు కార్యకర్తలను ప్రతి గ్రామానికి గ్రామ శాఖ అధ్యక్షులు, మండలానికి మండల అధ్యక్షులు గ్రామంలో నిర్వహించుకోరు కాబట్టి 3వ తారీఖు నుండి మన ఎమ్మెల్యే గారి ఆదేశం ప్రకారం అనంతగిరి మండలం నుంచి 3వ తారీఖు నుంచి ప్రారంభం కావుతుంది. దీనికి మన మండలానికి నడుగుడో మండలం నుంచి ఇన్ఛార్జ్గా ఎమ్మెల్యే గారు నిర్వహించడం జరిగింది. ప్రకాశం జిల్లా కురిచేడు మండలం కల్లూరు గ్రామంలోని శ్రీ సీతారాముల వారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పమిడి రమేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కాట్రాజు నాగరాజు, కిలారి కొండయ్య, గుట్టిపాటి వెంకటేశ్వర్లు, గడ్డం బాలయ్య, పావులూరి కోటిలింగయ్య, ఎస్సీసీఎల్ అధ్యక్షుడు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలంలో ఎలాంటి పర్మిషన్ లేకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే విధంగా పట్టపగలే ట్రాక్టర్లతో ఇసుక రవాణా చేస్తున్నారు. ఎలాంటి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పరిమితికి మించి స్పీడ్గా వెళ్లడం, అలాగే ఎలాంటి పత్రాలు లేని ఇసుక ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులకు ప్రజలు ఇచ్చిన సమాచారం మేరకు అధికారులు తక్షణమే 3 ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. మండలంలోని మల్లంపేట గ్రామంలో శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవాలయంలో నిత్య పూజలో భాగంగా శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ఎంపీపీ చందన ప్రశాంతరెడ్డి కుటుంబం రుద్రాభిషేకం నిర్వహించారు. వారికి ఆలయ అర్చకులు లింగం ఆశీర్వాదం, తీర్థప్రసాదాలు అందజేశారు. 7 రోజులు నిర్విరామంగా ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి నిష్టతో పాటిస్తూ ప్రజలు సుఖ సంతోషాలతో, పాడి పంటలతో, సకాల వర్షాలతో బాగుండాలని కోరారు. అందరూ క్షేమం కోసం చేసే దైవనామస్మరణ ఈ సప్తాహం తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు చిన్నగౌడ్ పాపిరెడ్డి సంగయ్య, ఉస్మాన్ గౌడ్ మరియు గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నార్సింగి సియుపిఎస్ స్కూల్ నందు స్కూల్ రీఓపెనింగ్ కావడంతో సరస్వతి మాతకి ప్రత్యేక పూజలు నిర్వహించి బడిగంట మోగించారు. ఈ సందర్భంగా గ్రామంలోని యువకుడు ఓరట్ రాజు విద్యార్థులకు స్లేట్, పెన్సిల్ పంపిణీ చేశారు. పాఠశాల తరగతి గదులన్నీ శుభ్రం చేశామని, శానిటైజర్ చేయించామని, పాఠశాల ఆవరణ మొత్తం శుభ్రపరిచామని తెలిపారు. విద్యార్థులకు మధ్యాహ్నం అక్షయపాత్ర భోజనం ఏర్పాటు కూడా చేశామని పేర్కొన్నారు. అనంతపురంలో ఫోటోగ్రాఫర్లపై అమానుషంగా దాడి చేసిన వారిని శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కోరింది. ఫోటోగ్రాఫర్స్పై దాడి చేసిన
ఎస్ఆర్ గ్రాండ్ ఫంక్షన్ హాల్ మేనేజ్మెంట్ వారిపై మరియు సిబ్బందిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా పామిడి నగర పంచాయతీలో స్థానిక నాగిరెడ్డి కానీరుని చిన్న పేర్ల పండుగ జారత్కు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గూగుడు తరహాలో జరుగుతున్న చిన్న పేర్ల పండుగ జారత్కు 300 కేజీల బియ్యం 150 కేజీల కోడి మాంసం వంటకాలను ఏర్పాటు చేసి దాదాపుగా 2000 మంది భక్తాదులు భోజనం చేయడం జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ప్రతి సంవత్సరం ఇదే తరహాలోనే మొహరం వేడుకలు ఘనంగా జరుగుతాయని భక్తాదులు పేర్కొన్నారు. తిరుపతిలో రమ్యను హత్య చేసిన నిందితుని వృత్తియాలంటూ టీడీపీ రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్ష ఉద్రిక్తతలకు దారితీసింది. రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడిపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని వాపోయారు. అదేవిధంగా పిల్లలకు పెద్దలందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ మదనపల్లి పొంగనూరు పిల్లే నియోజకవర్గాల నుంచి కూడా ముఖ్యంగా పెద్ద సంఖ్యలో యాదవ సోదరి సోదరి మనలందరూ కూడా ఇచ్చేయడం టమోటా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మదనపల్లిలో ఉన్నటువంటి టమోటా మార్కెట్ దేశంలోని అతిపెద్ద మార్కెట్గా పేరుగాంచిందని తెలిపారు. ఇక్కడికి సుదూర ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి రైతులు టమోటాలను తీసుకురావడం జరుగుతుందని గుర్తు చేశారు. అయితే రైతులకు కనీస గిట్టుబాటు ధర లేకపోవడంతో టమోటాలను మార్కెట్లోనే వదిలి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వం టమోటా రైతులకు సరైన గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని కోరారు. నమస్కారం అండి, నా పేరు వినయ్ కుమార్, నేను మదనపల్లి మార్కెట్ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. అందరికీ తెలిసిన విషయం ఏమంటే మదనపల్లి మార్కెట్ టమాటా మార్కెట్ ఆసియాలోనే 2వ స్థానంలో ఉంది. ప్రస్తుతం మనకు ఇక్కడైతే ఇప్పుడు ఈ సీజన్లో అన్ సీజన్లో టమాటాలు రోజుకు 400 నుంచి 200 టన్నులు వస్తున్నాయి. ధర కూడా 8 రూపాయల నుంచి 20 రూపాయల వరకు ఉంది. మెయిన్ వర్షాలు పడటం వల్ల మనకు డ్యామేజ్ ఎక్కువ వస్తున్నాయండి కాయలు. చుట్టుపక్కల ప్రాంతాలు అయినటువంటి కర్ణాటక బార్డర్లో కానీ మన లోకల్లో రామసముద్రం ఏరియా, మదనపల్లి ఏరియా, తంబాలపల్లి చుట్టుపక్కల నుంచి తక్కువ మోతాదులో వస్తున్నాయి. మెయిన్ వర్షాలు పడడం వల్ల డ్యామేజ్ వచ్చిన దానికి కాయలకు నాణ్యత లేవు, అందుకని రేటు కూడా. చిత్తూరు జిల్లా మదనపల్లిలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా పలు చోట్ల స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహించి జనసేన పార్టీని జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ కోకానర్ గంగారపు రామదాస్ చౌదరి, చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శులు దారం అనిత జంగాల శివరాం, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. కడప జిల్లా రైల్వే కోడూరు మండలం సెట్టికుంట గ్రామానికి చెందిన మహబూబ్ బాషాకు 2018లో ప్రమాదవశాత్తు తలకు తీవ్రమైన గాయమైంది. దీంతో ఆయన నడవలేని స్థితికి వెళ్లాడు. విషయం తెలుసుకున్న మానవ హక్కుల పరిరక్షణ సంస్థ రాష్ట్ర కార్యదర్శి పుల్లి వెంకటేష్ విషయం సంస్థ దృష్టికి తీసుకెళ్లింది. సంస్థ జాతీయ అధ్యక్షులు సింగమాల వెంకటరమణయ్య మరియు రాష్ట్ర అధ్యక్షులు ఇరుగూరి సుబ్బారావు ఆదేశాలనుసారం సంస్థ రాష్ట్ర కార్యదర్శి పుల్లి వెంకటేష్ రైల్వే కోడూరు మండల చైర్మన్ తిప్పన శ్యామ్ పరామర్శించారు. 2018లో మహబూబ్ బాషా ఒక బైక్ యాక్సిడెంట్లో ఇబ్బంది పడినాడు. 2017 నుంచి పడకలోనే ఉన్నాడు.
ప్రభుత్వం నుంచి అతనికి ఎటువంటి సహాయ సహకారాలు అందకుండా ఆ యొక్క బెడ్కే పరిమితమై ఉంటాడు. టీడీపీ గవర్నమెంట్లో కానీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కానీ ప్రభుత్వం నుంచి అతనికి ఎటువంటి సహాయ సహకారాలు అందలేదు. ఆఖరికి ప్రభుత్వం నుంచి వచ్చే పెన్షన్ కూడా, వికలాంగుల పెన్షన్ కూడా అతనికి అందలేదు. కడప జిల్లా ఏడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ జగన్ ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతీరెడ్డి, తల్లి వైఎస్ విజయమ్మ, సోదరి వైఎస్ షర్మిల, దివంగత వైఎస్ జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ, వైఎస్ కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ ఘాట్ వద్ద పూలమాలలు ఉంచి అంజలి ఘటించారు. కడప జిల్లా మైదుకూరులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా బస్టాండ్ వద్ద ఉన్న రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మైదుకూరు ఎమ్మెల్యే రఘురామరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. కడప జిల్లా మైదుకూరులో భోగ పార్వతమ్మ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ 50వ పుట్టినరోజు సందర్భంగా 50 కేజీల కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. అనంతరం 60 మంది రక్తదానం చేశారు. నేను తిరుగుండేట మళ్ళీ తిరిగి రావాలి సార్. రాండి. జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపు మేరకు విశాఖపట్నం ఎండాడ దిశ పోలీస్ స్టేషన్ దగ్గర దిశ చట్టం యొక్క లోపాలను ఎండగట్టాలని శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు ఎంవి ప్రణవగోపాల్, విశాఖ తెలుగు మహిళా పార్లమెంటరీ అధ్యక్షురాలు అనంతలక్ష్మి, విశాఖ తెలుగు యువత స్టూడెంట్ విభాగం మహేష్లను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని మధురవాడ పోలీస్ స్టేషన్కు తరలించారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం వేపకుంట జిల్లా ఉన్నత పాఠశాలలో పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజు నాడు నేడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. మౌలిక వసతుల కోసం 75 లక్షలు ఖర్చు చేశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్య రంగానికి అభివృద్ధికి కట్టుబడి ఉందని అన్నారు. అనంతరం పలువురు విద్యార్థులకు పుస్తకాలు అందజేశారు. ఏ నాయకుడైనా మీ పిల్లల్ని చదివించుకోండి అని చెప్పి 10 రూపాయలు మీకు ఇచ్చారమ్మా, ఇచ్చారా ఏ ప్రభుత్వం ఏ నాయకుడైనా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీ పిల్లల్ని మీరు చదివించుకోవడం కోసం మీకు సంవత్సరానికి 15,000, 5 సంవత్సరాలకి 75,000 రూపాయలు ఇస్తున్నారు. ఎప్పుడైనా చూసాం ఇటువంటి ముఖ్యమంత్రిని? ఈరోజు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 12వ వర్ధంతి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్కు వైసీపీ ఎమ్మెల్యే కొట్టగొల్లి భాగ్యలక్ష్మి పాండేరులో ఘనంగా నివాళులర్పించారు. ఆయన మరణించిన ఆయన జ్ఞాపకాలకు పథకాలకు ఎప్పుడూ మరణం ఉండదని పేర్కొన్నారు. నా ప్రతి అడుగును నాన్న తోడుగా ఉంటూ ముందుగా నడిపిస్తూనే ఉన్నారని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి అన్నారు. వైఎస్ఆర్కు అభిమానులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. పంచాయతీ కార్యాలయంలో ఆ మహానాయకుడికి మనం అందరం కూడా ఘన నివాళనేది మనం అర్పించడం జరిగింది. ఈ రోజున ఎందుకంటే నాకన్నా ముందు మాట్లాడిన పెద్దలందరూ కూడా ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో మనందరం అంటే రాష్ట్రానికి ఏం చేశారు ఈరోజు చేస్తూ విద్యార్థులకు చెల్లించాల్సిన ఉపకార వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ విశాఖ జిల్లా కలెక్టరేట్ ఎదుట భారతీయ జనతా యువమోర్చా, మైనార్టీ మోర్చా కార్యకర్తలు భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఉపకార వేతనాలు చెల్లిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను పక్కదారి పట్టించి విద్యార్థులను మోసం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
సకాలంలో ఉపకార వేతనాలు అందక అనేక మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారని వాపోయారు. విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు కేంద్రం ఇస్తున్న ఉపకార వేతనాలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. వెళ్ళడం జరిగింది. మరి వాళ్ళందరికీ కోసం కూడా ఈ ఉపకార వేతనాలను కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం కూడా జరిగింది. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మరి ఆంధ్ర రాష్ట్రం నుంచి ఇతర దేశాలకు వెళ్ళి చదువుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఈ ఉపకార వేతనాలు అనేవి ఇవ్వకుండా వాళ్ళు హింసిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. ఈ కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ఉపకార వేతనాలకు పథకానికి పేరైతే మార్చి ప్రచారం అయితే చేసుకుంటున్నారు. కానీ మరి విద్యార్థులు మోసం చేస్తూ ఈ జెండా కూడా పీకేసి మరి ఉపకార వేతనాలు అనేవి దారి మళ్లించి ఇది ఒక పెద్ద స్కామ్గా మేము అభివర్ణిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారతీయ జనతా యువమోర్చ భారతీయ జనతా మైనార్టీ మోర్చా కూడా ధర్నా కార్యక్రమాలు భిక్షాటన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నాం. స్వర్గీయ దివంగత నేత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి ఆదేశాలతో 66వ వార్డ్ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్, రాష్ట్ర మైనార్టీ సెక్రటరీ ఎస్ఎండి గౌస్ ఆధ్వర్యంలో ఎస్పీటీ హోటల్లో ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్ జాబ్ మేళా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి హాజరయ్యారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి రోజున నిరుద్యోగ యువతి యువకులకు ప్లేస్మెంట్ డ్రైవ్ అనే సంస్థ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నందుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. రానున్న కాలంలో కూడా మరెన్నో గొప్ప కార్యక్రమాలు చేయాలని కోరారు. బచ్చన్నపేట మండల కేంద్రంలో వైఎస్సార్ వర్ధంతి వేడుకలు కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భువనగిరి వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఇన్ఛార్జ్ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో బచ్చన్నపేట చౌరస్తా వద్ద వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా పండ్లు పంచిపెట్టారు. వైఎస్సార్ని ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదని వైఎస్సార్ని గుర్తు చేసుకున్నారు. ఈరోజు ఈ జెండా పండుగ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొన్ని రాష్ట్రాలలో ప్రధానమంత్రులు చేసి కూడా కొన్ని రాష్ట్రాలకు ఢిల్లీలో ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధానమంత్రులు కూడా ఒక ఢిల్లీలో ఒక భవనం నిర్మించలేకపోయారు. అది కేసీఆర్ పిలుపు మేరకు కోరం తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ నేడు భద్రాద్రి జిల్లా ఎల్లందు నియోజకవర్గ పరిధిలోని టేకులపల్లి మండలం కొల్లపల్లి గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ లావుడియా శంకర్, ఎంపీటీసీ ధనలక్ష్మి, వార్డు మెంబర్లు పద్మ తదితరులు పాల్గొన్నారు. ప్రవేశపెట్టి ప్రజలకు అందించే సమయంలో రకరకాల పార్టీలు చేరి విమర్శతో పాటు మరి నోటికి వచ్చే పద్ధతిలో దుర్భాషలాడటం సరైనది కాదు. మన రాష్ట్రాన్ని మనం సాధించుకున్న తర్వాతే మన ప్రాంతాలు తెలంగాణ ప్రాంతం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరిగింది. గతంలో చూసాం కాంగ్రెస్ పరిపాలన కావచ్చు తెలుగుదేశం పరిపాలన కావచ్చు ఎలాంటి అభివృద్ధి జరగలే. కేసీఆర్ ఆదేశానుసారం జనగాం పట్టణంలోని 12వ వార్డు గుర్రం భూలక్ష్మి నాగరాజు ఆధ్వర్యంలో జెండా పండుగను స్థానిక తెరాస నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 12వ వార్డు గుర్రం భూలక్ష్మి నాగరాజ్ మరియు వార్డు సభ్యులు, తెరాస కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, మహిళలు, యూత్ నాయకులు పాల్గొన్నారు. జెండా కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా కుల బాంధవులు, శ్రేయోభిలాషులు, అన్నలు అక్కలు అన్నలు తమ్ముళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరిన వాళ్ళ అమూల్య సమయాన్ని కేటాయించి ఈ జెండా కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు. తెలంగాణ వచ్చిన కానుండి మన ఎన్నో అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టింది. గతంలో కంటే చాలా మంచి అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టింది. నేరెడ్మెట్ సైనికపూర్లో లావిష్ హోటల్ అండ్ రెస్టారెంట్ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినీతార సుర్భి పురణిక్ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి హోటల్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కొంతమంది ప్రముఖులు, స్థానిక రాజకీయ నాయకులు పాల్గొన్నారు. కొత్త హంగులతో ఈ హోటల్ నిర్మించారని, ఇంకా ఇలాంటి హోటల్స్ మరెన్నో రూపొందించాలని సుర్భి అన్నారు. మంచి లాభాలు చేకూరాలని వారికి వారి కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపారు. ప్రముఖ సినీతార రావడంతో హోటల్ ప్రాంగణమంతా భారీ సంఖ్యలో అభిమానులతో కిక్కిరిసిపోయి పండగ వాతావరణాన్ని తలపించింది. ముఖ్యమంత్రి
కేసీఆర్ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భాగ్యనగరంలోని పలుకోడళ్లలో గులాబీ జెండా పండుగను నిర్వహిస్తున్నారు. మల్కాజ్గిర్ చౌరస్తాలో గౌతమ్ నగర్ టీఆర్ఎస్ కార్పొరేటర్ సునీత రాము యాదవ్, నేరెడ్మెట్ కార్పొరేటర్ మీనా ఉపేందర్ రెడ్డి కార్యకర్తలు మల్కాజ్గిరిలో పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యమకారులను సన్మానించారు. ఫామ్ చేసిన గవర్నమెంట్ మన తెలంగాణ గవర్నమెంట్, మన గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది, ఇంకా 20 సంవత్సరాలు కూడా మాదే ఉంటుందని చెప్పేసి ఏకకంఠంగా చెప్తున్నాము. అదేవిధంగా ఇక్కడ ఇవాళ జెండా పండుగ సందర్భంగా అన్ని డివిజన్ల నుంచి మన కార్యకర్తలు, నాయకులు మరియు అన్ని డివిజన్ల కార్పొరేటర్లు వచ్చి ఇక్కడ జెండా పండుగని కన్ను ఈ బులెటిన్ విశేషాలు. నమస్కారం.